హాయ్ ఎవ్రీవన్, నేర్చుకోండి తమిళ్ సులువుగా, నేర్చుకోండి తమిళ్ సులువుగా. ఎంగే అంటే తెలుగులో ఎక్కడ, మనం ఎక్కడ అనే ప్రశ్న పదం వాడుతుంటాం కదా తమిళ్లో, ఎంగే ఏమనాలి, ఎంగే. ఇప్పుడు ఎంగే అనే ఈ ప్రశ్న పదాన్ని వాక్యాలలో ఎలా ఫ్రేమ్ చేయాలో ఒక్కసారి చూద్దాం. రెడీనా మరి? ఎస్బీఐ బ్యాంక్ ఎక్కడ ఉంది? ఎస్బీఐ బ్యాంక్ ఎక్కడ ఉంది? తమిళ్లో ఎస్బీఐ వంగి ఎంగే ఇరుకు, ఎస్బీఐ వంగి ఎంగే ఇరుకు. ఇక్కడ వంగి అనేది మీకు తమిళ్లో గుర్తు రాలేదు అనుకోండి, బ్యాంక్ అనే చెప్పండి, తప్పేమీ లేదు. ఓకే, చూడండి, ఎస్బీఐ బ్యాంక్ ఎక్కడ ఉంది? తమిళ్లో ఎస్బీఐ వంగి ఎంగే ఇరుకు, ఎస్బీఐ బ్యాంక్ అంటే ఎస్బీఐ వంగి. ఎక్కడ అంటే తమిళ్లో ఎంగే, ఉంది తమిళ్లో ఇరుకు. ఎస్బీఐ వంగి ఎంగే ఇరుకు, ఎస్బీఐ బ్యాంక్ ఎక్కడ ఉంది? సమాధానం చూడండి, ఎస్బీఐ బ్యాంక్ పార్క్ వద్ద ఉంది, ఎస్బీఐ బ్యాంక్ పార్క్ వద్ద ఉంది. తమిళ్లో ఎస్బీఐ వంగి పూంగావిన్ పక్కతిల్ ఇరుకు. ఇక్కడ పూంగావిన్ పక్కతిల్ అంటే పార్క్ వద్ద లేదా పార్క్ పక్కన, ఇరుకు ఉంది. ఎస్బీఐ వంగి పూంగావిన్ పక్కతిల్ ఇరుకు, ఎస్బీఐ బ్యాంక్ పార్క్ వద్ద ఉంది. ఓకే, అర్థమవుతుంది కదా మీ దృష్టి అంతా ఎంతసేపు ఎక్కడ అనే పదాన్ని తమిళ్లో ఎట్లా ఉపయోగించి వాక్యాలు ఫ్రేమ్ చేస్తున్నారు అనే దానిపైనే దృష్టి పెట్టండి. ఓకే, ఎందుకంటే మిగిలిన పదాలన్నీ కూడా మీరు నేర్చుకున్నవే. రైట్, పార్క్ ఎక్కడ ఉంది? పార్క్ ఎక్కడ ఉంది? తమిళ్లో పూంగా ఎంగే ఇరుకు, పూంగా ఎంగే ఇరుకు. పూంగా అంటే పార్క్, ఎంగే ఎక్కడ, ఇరుకు ఉంది. పూంగా ఎంగే ఇరుకు అంటే పార్క్ ఎక్కడ ఉంది? సమాధానం, మా ఇంటి వెనుక పార్క్ ఉంది, మా ఇంటి వెనుక పార్క్ ఉంది. తమిళ్లో ఎంగల్ వీటిని పిన్నాల్ పూంగ ఇరుకుం, ఎంగల్ వీటిని పిన్నాల్ అంటే మా ఇంటి వెనుక పూంగా ఇరుకు, పార్క్ ఉంది. ఓకే, ఇక్కడ కంజంక్షన్స్ అయినా ప్రిపోజిషన్స్ అయినా మనం ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్నవే. ఒకవేళ ఎవరైనా సరే ఆ కంజంక్షన్స్ ప్రిపోజిషన్ చూడకపోయినట్లయితే వాక్యాలు ఫ్రేమ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరైనా చూడకపోతే అవి చూడండి, ఆ తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా? నెక్స్ట్, నీ ఇల్లు ఎక్కడ ఉంది? నీ ఇల్లు ఎక్కడ ఉంది? తమిళ్లో ఉన్ వీడు ఎంగే ఇరుకు, ఉన్ వీడు ఎంగే ఇరుకు. నీ ఇల్లు తమిళ్లో ఉన్ వీడు ఎక్కడ, ఎంగే ఉంది, ఇరుకు. ఉన్ వీడు ఎంగే ఇరుకు, నీ ఇల్లు ఎక్కడ ఉంది? సమాధానం, నా ఇల్లు ముంబైలో ఉంది, నా ఇల్లు ముంబైలో ఉంది. తమిళ్, ఎన్ వీడు ముంబైల్ ఇరుకు, ఎన్ వీడు ముంబైల్ ఇరుకు, నా ఇల్లు తమిళ్లో ఎన్ వీడు ముంబైలో అన్నాం కాబట్టి తమిళ్లో ముంబైల్ ఉంది, ఇరుకు. ఎన్ వీడు ముంబైల్ ఇరుకు అంటే నా ఇల్లు ముంబైలో ఉంది. ఓకే, నువ్వు ముంబైలో ఎక్కడ ఉన్నావు? నువ్వు ముంబైలో ఎక్కడ ఉన్నావు? తమిళ్లో నీ ముంబైల్ ఎంగే తంగినాయ్, నీ ముంబైల్ ఎంగే తంగినాయ్. నీ ముంబైల్ అంటే నువ్వు ముంబైలో ఎంగే ఎక్కడ తంగినాయ్, ఉన్నావు. సమాధానం, నేను ముంబైలో
మా స్నేహితుడి ఇంటిలో ఉన్నాను. తమిళ్లో నాన్ ముంబాయిల் என் நண்பனுடன் வீட்டில் தங்குவேன். ఇక్కడ நண்பனுடன் అంటే స్నేహితుడు. వీటిల్ తంగివేన్ అంటే ఇంటిలో ఉన్నాను. నేను ముంబైలో మా స్నేహితుడి ఇంటిలో ఉన్నాను అంటే తమిళ్లో నాన్ ముంబాయిల్ என் நண்பனுடன் வீட்டில் தங்குவேன். నెక్స్ట్, ఈ సినిమాను ఎక్కడ చూసావు? ఈ సినిమాను ఎక్కడ చూసావు? తమిళ్లో இந்த படத்தை எங்கே பார்த்தாய்? இந்த படத்தை எங்கே பார்த்தாய்? ఈ సినిమాను ఎక్కడ చూసావు? ఈ సినిమాను నా స్నేహితుడి ఇంటిలో చూసాను. తమిళ్లో இந்த படத்தை என் நண்பனின் வீட்டில் பார்த்தேன். ఈ సినిమాను నా స్నేహితుడి ఇంటిలో చూసాను. இந்த படத்தை என் நண்பனின் வீட்டில் பார்த்தேன். ఈ సినిమాను నా స్నేహితుడి ఇంటిలో చూసాను. నెక్స్ట్, మీ మిత్రుడి ఇల్లు ఎక్కడ ఉంది? మీ మిత్రుడి ఇల్లు ఎక్కడ ఉంది? తమిళ్లో உன் நண்பனின் வீடு எங்கே இருக்கு? உன் நண்பனின் வீடு எங்கே இருக்கு? மீ மித்ருடி அண்டே தமிழ்லோ உன் நண்பனின் இல்லு வீடு எக்கட எங்கே உந்தி இருக்கு. சமாதானம், నా మిత్రుడి ఇల్లు ముంబైలో ఉంది. నా మిత్రుడి ఇల్లు ముంబైలో ఉంది. తమిళ్లో என் நண்பனின் வீடு ముంబైல் இருக்கு. என் நண்பனின் అంటే నా మిత్రుడి ఇల్లు வீடு ముంబైలో ముంబైల్ ఉంది ఇరుకు. ఓకే, నువ్వు రేపు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు రేపు ఎక్కడికి వెళుతున్నావు? తమిళ్లో నీ నాలే ఏంగే సెల్వాయ్. నీ నాలే ఏంగే సెల్వాయ్ అంటే నువ్వు రేపు ఎక్కడికి వెళుతున్నావు. సమానం, నేను రేపు ముంబైకి వెళుతున్నాను. నేను రేపు ముంబైకు వెళుతున్నాను. తమిళ్లో నా నాలే ముంబైకు సెల్వేన్. நான் நாளை மும்பைக்கு செல்வேன். ஓகே, வச்சே சோமவாரம் எக்கட உண்டாவு? வச்சே சோமவாரம் எக்கட உண்டாவு? தமிழோ அடுத்த திங்கட்கிழமை எங்கே இருப்பாய்? அடுத்த திங்கட்கிழமை அண்டே வச்சே சோமவாரம் எங்கே எக்கட இருப்பாய் உண்டாவு? அடுத்த திங்கட்கிழமை எங்கே இருப்பாய் అంటే వచ్చే సోమవారం ఎక్కడ ఉంటావు? సమానం, వచ్చే సోమవారం ఆఫీసులో ఉంటాను. తమిళ, அடுத்த திங்கட்கிழமை அலுவலகத்தில் இருப்பேன். அலுவலகத்தில் இருப்பேன் అంటే ఆఫీసులో ఉంటాను. ఎప్పుడు? వచ్చే సోమవారం అంటే అడుత తెంగట్కిలమై అలువలగత్తిల్ ఇరుపేన్. ఇక్కడ మీకు అలువలగత్తిల్ అనే పదం గుర్తుకు రాకపోతే డైరెక్ట్ గా ఆఫీస్ అని చెప్పేయచ్చు ఇంగ్లీష్ లో. ఓకే.